హాయ్ అందరూ బాగున్నారండి. అందరికి మరిన్ని మహాలక్ష్మి అమ్మవారి తిరునాళ మహోత్సవ శుభాకాంక్షలు. గౌరవనీయులు చింతకల అయినాయి పాత్ర గారికి, అలాగే వారి కుత్తరులిద్దరికి, అలాగే కమిటీ మెంబర్స్ కి ఇచ్చేసిన కళాకారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న నుంచి అంటే వీళ్ళందరికీ సౌండ్స్ ప్రాపర్టీస్ వెనకాల మంచి బీట్ మ్యూజిక్, మళ్ళీ అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఇద్దరు యాంకర్లు, ఎంత హడావులు ఉంటే గానీ మళ్ళీ వాళ్ళ షో అంత రచ్చి కట్టిస్తుంది. నాకు మాత్రం ఓన్లీ ఒక మైక్ ఉంటే చాలు, నా గొంతు ఎదురుగా మీరుంటే చాలు, మీ సపోర్ట్లు ఉంటే చాలు. ఒకసారి ఇంత మందికి నా ఒక వాయిస్ సమాధానం చెప్పాలి కాబట్టి ఒకసారి నేను మా గురువు గారిని అడిగాను సార్, పాటలు పాడటం గొప్పదా, డాన్స్ చేయడం గొప్పదా, మిమిక్రీ చేయడం గొప్పదా, ఏ కళ గొప్పది అని. ఆయన చెప్పారు చప్పట్లు కొట్టేవాడు ఉంటే ఏ కళ అయినా గొప్పదే అన్నారు. కాబట్టి మీరు లేకపోతే మేము ఒకసారి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు నా మిమిక్రీని ముందుగా తెలుగు సినీ చరిత్రకు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు. సో ముందుగా పెద్దతో నా యొక్క మిమిక్రీని స్టార్ట్ చేయబోతున్నాను. ఎన్టీ రామారావు ఈరోజు ఇక్కడికి విచ్చేసి మనందరికీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటది? నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఈ విశ్వవిఖ్యాత నటన నట సర్వ భౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమానికి. ఏ దేశం నైనా ఎందు కాలిడిన పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని తెలుగు జాతి నిండు గౌరవము అన్నారు. మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, సుఖ సంతోషాలతో విరచిల్లాలని పయనించి మేము మనస్ఫూర్తిగా మీ అందరిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాము. సో ఇలాగా ఎన్టీ రామారావు గారు, అలాగే బాలయ్యబాబు గారు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. బాలయ్యబాబు గారు అక్కడ ఎంతమంది చూశారు? అక్కడ చూసే ఉంటారు. నేను బాలయ్యబాబు గారు మూడు రకాలుగా ఇమిటేట్ చేస్తా. బాలయ్యబాబు గారు ఒకప్పుడు మంచి అంటే ఫోర్స్ గా లక్ష్మీ నరసింహ అప్పట్లో బాలస్వామి, గుల్లాయ స్వామి, రంగస్వామి, గోపాలస్వామి నలుగురు కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టాడు మా నాన్న. నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఇంత అనర్గళంగా బాలయ్యబాబు గారు అఖండకు వచ్చేప్పటికి వాయిస్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు అలా కాలుదువే నంది ముందు రంగు మార్చిన పందిని, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోతే హర హర మహారావ్. అంటే ఇంత వాయిస్ లో ఆ ఫోర్స్ ఆ బాలయ్యబాబు గారు, ఇంకా అది మనం చెప్పలేం. అలాగే నాకు బాగా ఇష్టమైన వాయిస్ ప్రకాష్ రాజు గారి వాయిస్ అండి. 3 times నాకు స్టేట్ ఫస్ట్ అవార్డు తెచ్చిపెట్టిన వాయిస్ అది. సో మీకోసం ప్రకాష్ రాజు గారు, ఒక్కడు మూవీ చూసారా మీ అందరం? మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజు గారు. మహేష్ బాబు గారు తెలుసు కదా, తెల్లగా నాలోనే ఉంటారు కదా, సేమ్ టు సేమ్ మనం అనుకుంటాం, సేమ్ కాదు. సో ఓకే, ఇద్దరు మాట్లాడుకుని ఒక సన్నివేశం. ముందుగా మహేష్ బాబు గారు, తలబేర సినిమా చూసారు? తోటరాముడు మాంత్రికుడు చంపేసిన ఆకుమరం తీసుకెళ్ళిపోయినారు, నేను కూడా నేను చంపేసిన స్వప్నం తీసుకుని వెళ్ళిపోతున్నాను భయ్యా, స్వప్నం తీసుకుని వెళ్ళిపోతున్నాను. అంటే తోటరాముడు నేను మాంత్రికుండని మాట, అదొక పంచాయిరా, నో ఇంట్లో 20 లక్షల క్యాష్ ఉండొచ్చు, పో మళ్ళీ సంపాదించుకుంటా, నో ఇంట్లో 2 కేజీల బంగారం ఉంది తీసుకెళ్ళు మళ్ళీ తెచ్చుకుంటా, నా లవ్వు నా దిల్లు నా హార్ట్ నా స్వప్నని తీసుకెళ్ళిపోతా, ఎట్లా స్వప్న గురుమ అయితే నేను పిడిగుండ్రా, స్వప్న సంక్రాంతి మొక్క అయితే నేను అందులో గొప్పరా, గంభీరంతా నాకొచ్చు నా గుండెకు మిమ్మల్ని తొక్కేస్తాం, దొరకడు ఇటు వంటిలో మేము పాట కవర్లో తీసుకెళ్ళుంటా. సో ఇలాగా ప్రకాష్ మధ్య మధ్యలో నాకు మీ చప్పట్లు వినిపించాలి, ఎందుకంటే చెప్పా ఒక్కని చేసి నాకు మైక్ ఇచ్చి వదిలేశారు అయ్యా, మీ అందరి సపోర్ట్ చేయండి. సౌండ్ చెయ్యకు కంఠం కోస్తా. ఏ బాలకృష్ణ గారు చెప్పాను కదా, బాలకృష్ణ అంటే దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మిమిక్రీ చేయడం అనేది అది చిన్న విషయం కాదండి, అలా కదా ఇంకా మీరు ఇంకా చేస్తున్నారా? సారీ
Last but not least, ladies nasil papa ikut orang ada mi under kos ok special item. This ada gents kuda. Arundhati movie chusaru kada amma. మీ అందరూ అరుంధతి సినిమా సో చూడపోయిన పర్లేదు మా మల్లెమాల సినిమా వారానికి మూడు సార్లు వేస్తూనే ఉంటాడు ఆదివారం ఈటీవీలో సో అరుంధతి చిత్రంలో అగోధ పాత్రకు వెనకాల వాయిస్ ఓవర్ చెప్పింది సాయి కుమార్ గారి బ్రదర్ రవిశంకర్ గారు సో రవిశంకర్ గారికి ఆ డైలాగ్ ని ఫస్ట్ కొంతమంది కమెడియన్స్ చెప్పి ఆ తర్వాత రవిశంకర్ గారు ఫైనల్ గా చెప్తే ఎలా ఉంటుంది ఇది మన కాన్సెప్ట్ సో ముందుగా కొండవలస లక్ష్మణ్ రావు గారు హైట్ ఓకే తెలుసు కదండి మన పెద్ద ఆయన కమెడియన్ ఆయన అరుంధతి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అరుంధతి వాయిస్ ఎంతకాలం పడకబెడతావే లాభల ఏది ఒక చమిత్రమే రెండు చమిత్రలే ఎనభై చమత్రం లేకపోతే ఏమిటి పడుకుంటాడు అనుకుంటే లాభల లాభల వేదరాడకమే కొట్టేసుకుంటున్నాను మర్యాద బయట లేదా నా సంగతి నీకు తెలియదు నువ్వు నన్ను ఏం చేయలేవురా అయితే చెరక తోటలో చాటడి బియ్యం లగెత్తి కొడితే లగ్గనక 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 నేనప్పుకొని అయితే ఓకే అన్నగానే సార్ ఇది కాదు జయప్రకాష్ రెడ్డి గారు వచ్చారు రాయలసీమ భాషలో అరుంధతి డైలాగ్ ఏమి అరుంధతి ఏమింత బాగా పండు పెడతావు మీ లోపల ఏం ఒక్క తినాలా రెండు తినాలా యావరేజ్ పడుకుంటాడు అనుకున్నావు గబ్బుదానా యాదని గట్ట చేస్తున్నది స్ట్రైట్ గా పడుకుంటే సరిపోతుంది సైడ్ తిరిగి పడుకుంటా తొంత అంతా ఒకటి వస్తానమ్మా బిరిగా బయట తెచ్చావాలిదా లోన పంచి తడిచిపెట్టే గబ్బులేసిండది గబ్బుకుండా అనకనే సార్ అలా తిట్టకూడదు నా డైలాగ్ నేనే చెప్తాను పురుషుడు డైలాగ్ అని ఫైనల్ గా రవిశంకర్ గారు వచ్చారు చాలా కష్టమైన డైలాగ్ మూడు గొంతులు ఒకేసారి మన త్రోట్ లోంచి ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి వాయిస్ భయ్య కొద్దిగా దీనికి ఎఫెక్ట్ కొద్దిగా ఎక్కువ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.